శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామంలోని విజయ దుర్గా భవానీ మాత ఆలయంలో దసరా నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పాలిశెట్టి మధుబాబు మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 15 వరకు జరిగే దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ప్రధాన ఆర్చకులు నాగేశ్వర్ శర్మ సాయి శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే సహస్ర కుంకుమార్చన భక్తులు కోవిడ్ నియమాలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. नमो वैग्नियाय च विद्युज्याय च नमः ईत्र्याय दप्याय च नमः वाच्याय च रश्म्याय नमो वास्तव्याय च वासवाय च हर 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 नमः शिवाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः सिंहाय च वज्रपतये च नमो उग्राय च भीमाय च नमः अग्रेवदाय च दूरेवदाय च नमो हन्त्रे च नयते च नमः वृक्षेभ्य तामाडलो वेलसि उन्न श्री विजय दुर्गा भवानी माता आलयंलो ई दसरा महोत्सवालु नवरात्रि उत्सवालु ఇక్కడ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు అమ్మవారు సరస్వతి మాత దర్శనం ఇస్తున్నారు. ఈరోజు అలాగే విశేష కుంకుమ అర్చన కూడా ఈరోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు హోమం జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా ఈరోజు ఏ విధంగా దర్శించుకున్నారో అలాగే శ్రీ విజయదుర్గ అమ్మవారు వెలవడం ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. అలాగే ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా మొన్న అంటే 7వ తారీఖు నుంచి 16వ తేదీ వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి అలాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సరస్వతి అవతారం, ఈరోజు సాయంకాలం శ్రీ ఆడవారిచే కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. అలాగే రేపు ఉదయం 10 గంటలకి ఆ హోమ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు విజయదశమి సందర్భంగా మన కోవిల్లో బల్లు వాహన పూజలు అన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా